తెలియనేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్యకు సరైన హిట్ తగ్గలేదనే చెప్పాలి. ఎప్పుడు పాత్రకు తగ్గట్టు తనని తాను సరికొత్తగా మలుచుకుంటూ డిఫరెంట్ కాన్సెప్టులతో పాటు ఎంటర్టైన్మెంట్ జోనర్లను కూడా ట్రై చేసినా అవి చేతుని ప్లాప్ల బారి నుంచి ఏమాత్రం కాపాడలేకపోయాయి. దీనితో ఈసారి మాత్రం అక్కినేని అభిమానులు నిరాశపరచకూడదని నిన్ను కోరి లాంటి మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో చైతు మరియు సమంత మరోసారి జతకట్టారు. ట్రైలర్తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళినట్లయితే పూర్ణ అంటే నాగ చైతన్య క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు అంశు దివ్యాంశ కౌశిక్ తో పెరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ అనుకోని పరిణామాల వల్ల ఈ ఇద్దరు వారి తల్లిదండ్రుల వల్ల విడిపోతారు. దానితో చైతు డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. ఆ తరువాత కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన శ్రావణి అంటే సమంతను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. డిప్రెషన్ లో ఉన్న పూర్ణతో శ్రావణి తన జీవితాన్ని ఎలా గడిపింది, ఆ నేపథ్యంలో వీరిద్దరి మధ్య బంధం ఎమోషనల్ గా ఎలా సాగింది, పూర్ణ చివరికి మామూలు మనిషిగా మారాడా లేదా అన్నది తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక విశ్లేషణలోకి వెళ్తే నిన్ను కోరి లాంటి మంచి ఫీల్ గుడ్ చిత్రాన్ని అందించిన శివ నిర్యాణ నుంచి వస్తున్న రెండో సినిమా కావడం వలన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సినిమా మొదలైనప్పటి నుంచి పర్వాలేదనిపించే స్థాయి నుంచి మెల్లమెల్లగా ఆసక్తికరంగా నరేషన్ సాగుతున్న అనుభూతి అయితే ఫస్ట్ హాఫ్ చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది. ఇక్కడ శివ బాగా బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి. అలాగే ఫస్ట్ హాఫ్ లో చేతు మరియు అంశుల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు మరియు పాటలు ఆకట్టుకుంటాయి. అలాగే సినిమా సగానికి పూర్తయ్యేసరికి సరిగ్గా సమంత పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంతో పాటు అక్కడి నుంచి సమంత పాత్ర కీలకంగా మారుతుందనే భావన హైలైట్ గా నిలుస్తుంది. సెకండ్ హాఫ్ లో చేతు మరియు సమంతాల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి. కాకపోతే ఒకే ఫ్లో అయితే సెకండ్ హాఫ్ మొదటి నుంచి కొనసాగుతున్నట్లు అనిపించదు. అందువల్ల సినిమాపై ప్రేక్షకుడికి కాస్త ఆసక్తి తగ్గొచ్చు. అలాగే కథానుసారంగా చోటు చేసుకునే చిన్న ట్విస్ట్, డిప్రెషన్ లోకి వెళ్లిన చేతుని తిరిగి మార్చడానికి ప్రయత్నించే అంశాలు ఆ నేపథ్యంలో సమంత నటన ఆకట్టుకుంటాయి. ఇక అలాగే చెయ్యి మరియు శ్యామ్ల మధ్య సాగే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ అంతటికి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య సినీ కెరియర్ ను గమనించినట్లయితే రొటీన్ కథాంశాలను కాకుండా ఫలితాన్ని పక్కన పెడితే కాస్త భిన్నమైన కథలను ఎంచుకోవడం, వాటికి తగ్గట్టుగా తనని తాను ఆవిష్కరించుకోవడం మనం గమనించవచ్చు. ఒక టీనేజ్ వయసులో క్రికెటర్ గా అలాగే మధ్య వయసులో క్రికెట్ కోచ్ గా చేతు తన నటనతో ఎప్పటిలానే అదరగొట్టేస్తాడు. అలాగే తన పరిధి మేరకు ఉన్న అంశు పాత్రకు దివ్యాంశ పూర్తి న్యాయం చేకూర్చింది. చెయ్యి మరియు సమంతల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో వీరి నటన సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తుంది. ఇక సమంత నటన కోసం వేరే చెప్పక్కర్లేదు. చేతు పాత్రలానే శ్యామ్ కు కూడా ఇందులో రెండు షేడ్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా శ్యామ్ చాలా చక్కగా ఒక యువతిగా అలాగే బాధ్యత గల భారీగా అద్భుత నటనను కనబరిచారు. మిగతా పాత్రల్లో కనిపించిన సుబ్బరాజ్ పోసాని తదితరులు వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఇక దర్శకుని పనితీరు గమనించినట్లయితే శివ నిర్యాణ రాసుకున్న పాత్రలకు వెండితెరపై బాగానే ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ లో సాదా సీదాగా సాగుతున్న సమయంలో కాస్త ఆసక్తికరంగా కథనాన్ని మార్చడంలో బ్యాలెన్స్డ్ గా నడిపిస్తారు. కానీ అది సెకండ్ హాఫ్ విషయంలో అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించదు. సినిమాకి ఎంతో బలం అనుకున్న సమంత పాత్రకున్న ప్రాముఖ్యత మెల్లగా షేడ్ అవుతున్నట్లు అనిపించడం వలన సినిమా గాడి తప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయంలో శివ ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ఇక సంగీతానికి వస్తే గోపి సుందర్ అందించిన 6 పాటలు ఓకే అనిపిస్తాయి. అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాగే కొన్ని పాటల్లో విష్ణు శర్మ ఫోటోగ్రఫీ బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.